ఓకే జాగ్రత్త. అది చెట్టు అబ్బా నాకు తెలియదు మరి ఉండాలి. ఇదంతా మంచిగా అల్లుకొని పింక్ పూలతో ఉండాలి, మధ్యలో బుద్ధుడు ఉండాలి, అప్పుడు వర్షం పడాలి. హలో ఎవ్రీవన్, వెల్కమ్. యూ వాంట్ టు సే దా హలో ఎవ్రీవన్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాధు బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేము చాలా బాగున్నాము. అండ్ మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఓకే ఓకే. సో ఈరోజు ఈ వీడియోలో అయితే నేను మా గార్డెన్ టూర్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇన్స్టాగ్రామ్లో అప్పుడప్పుడు స్టోరీస్ పెడితే చాలామంది అడుగుతూ ఉన్నారనమాట, ఒకసారి గార్డెన్ టూర్ చేయొచ్చు కదా దివ్య అట్లా అని చెప్పి. ముందే ప్లాన్ అయితే ఏం లేదు, ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఆల్రెడీ షేర్ చేసుకున్నాను కదా. సో ఈసారి కొంచెం బెడ్స్ అట్లాంటివి ఏం కొత్తగా చేసింది ఏం లేదనమాట. సో టూర్ లాగా చేద్దామని అయితే ఏం అనుకోలేదు, కానీ బట్ చాలామంది అడుగుతూ ఉన్నారనమాట. సో అందుకే ఒకసారి అంటే మేము ఫస్ట్ టైం హార్వెస్ట్ చేస్తూ ఉన్నాము. సో దాంతోపాటు ఒకసారి చిన్న టూర్ లాగా చేసినట్టు ఉంటుందిలే అని చెప్పి ఇంకా వీడియో చేస్తూ ఉన్నాము. సో ఇందులో అయితే మీరు మెయిన్గా మేము ఏం మొక్కలు వేసుకున్నాము అండ్ అలానే ఈసారి లాస్ట్ టైం కన్నా కొన్ని చిన్న చిన్న చేంజెస్ వేసామన్నమాట. సో ఏం చేంజెస్ వేసాము అవన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటా ఉన్నాను. ఏంటి ఏంటమ్మా అది? బ్రోకలీ. నో అమ్మా, వీఆర్ నాట్ కటింగ్. అది ఇంకా చిన్నగా ఉంది కదా, వెన్ ఇట్ ఈస్ బిగ్ మనం కట్ చేసుకుందాం. ఓకే. సో ఇట్ సైడ్ నుంచి మొదలేస్తాను. ఫస్ట్ అయితే కొన్ని బ్రోకలీ ప్లాంట్స్ అయితే వేసుకున్నాం అనమాట. అందులో జస్ట్ ట్రై చేద్దాం అనుకున్నాము. లాస్ట్ ఇయర్ అయితే బ్రోకలీ ఇట్లాంటివి ఏమి వేయలేదు. సో ఈ ఇయర్ కొన్ని కొత్తవి కూడా చేద్దాం కదా అని చెప్పి తెచ్చామన్నమాట. అందులో ఒకటి బ్రోకలీ ఒకటి. సో అస్సలు అనుకోలేదు వస్తుందని, బట్ కొంచెం ఇప్పుడే స్టార్ట్ అయిందనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. మేము వాల్మార్ట్లో ఉంటాయి కదా మనకి చిన్న చిన్న ప్లాంట్స్, అవి తెచ్చేసాము. సో వన్ అండ్ హాఫ్ మంత్కి మనకి దాన్ని ఏమంటారు పువ్వు అంటారు అరే బ్రోకలీ అలా వచ్చింది. యా భలే చెప్పావే అమ్ములు వడ్లేవే. అండ్ ఆ తర్వాత ఇవన్నీ కూడా బ్రోకలీయే. ఇవి పాట్లో వేసాము. సో పాట్లో వేసినవి అంత ఎక్కువ బాగా రాలేదన్నమాట, విడిగా వేసినవి మాత్రం కొంచెం బాగా వచ్చాయి. సో నాకు అర్థమైంది ఏంటంటే కొంచెం గ్యాప్ ఇచ్చి వేసుకుంటే బాగా వస్తాయని అయితే అర్థమైంది. కింద నేల మీద వేసింది బాగా వచ్చింది. ఆ తర్వాత కొన్ని ఆనియన్స్ కూడా వేసాము. ఓకే. సో ఆనియన్స్ కూడా ఈసారి ఫస్ట్ టైం ట్రై చేయటం అనమాట. వేసాక తెలిసింది అది వింటర్ క్రాప్ అని. వింటర్లో వేసుకుంటారంట చాలా వరకు అయితే, మాకు అంత ఎక్స్పీరియన్స్ ఏం లేదు. సో వాల్మార్ట్కి వెళ్తే కనిపిస్తే ట్రై చేద్దాం కదా అని తీసుకొచ్చాము. సో ఒకరోజు ఎప్పుడు సతీష్ వేసిన వన్ మంత్కు ఏమో కొంచెం తీసి చూశాడు అనమాట. చిన్నగానే ఉన్నాయి. సో మేబీ ఒక 3-4 మంత్స్ అయితే కొంచెం బాగా వస్తాయి అనుకుంటా. సో కొన్ని కుండీలో వేసాము, కొన్ని విడిగా వేసాము. లేనా ఆనియన్స్ చూపిద్దాం. సారీ హన్షులు. అండ్ ఇంకా ఇది రోజ్ మెరీ. ఈ మధ్య బాగా అందరూ హెయిర్ కి యూజ్ చేస్తా ఉన్నారు కదా. సో నేను కూడా ఎప్పుడైనా హెచ్బిలో తెచ్చుకుంటా ఉండేదాన్ని. సర్లే ఇంట్లోనే ఒకటి వేసుకుందాం కదా అని చెప్పి వేసుకున్నాను. పర్లేదు, తెచ్చిన దానికన్నా 1 మంత్ పైన అవుతుంది అని కూడా కొంచెం పెద్దదైంది కదా. ఆ పక్కన మింట్ వేసుకున్నాను. జనరల్ గా అయితే మింట్ అందరికి బాగా పెరుగుతుంది అంటారు కదా. సో నాకు అంత ఓ సూపర్ అయితే ఏం రాలేదన్నమాట. ఏదో కొంచెం ఇప్పుడే కొంచెం బెటర్ అవుతా ఉంది ఇంకా చెప్పాలంటే. సో హోప్ఫుల్లీ మేబీ రెయిన్ వల్ల తెలీదు నెక్స్ట్ మంత్ కి ఇంకా బాగా వస్తుందేమో అనుకుంటా ఉన్నాను. పాట్స్ లో ఉన్నవి అయితే ఇంకా కొన్ని అటు పక్క ఉన్నాయి, అవి తర్వాత చూపిస్తాను. వెనక్కు పాట్ నెక్స్ట్ ఇది వచ్చేసి బ్లూబెర్రీ అనమాట. ఈసారి కొన్ని 1-2 ఫ్రూట్ కూడా తీసుకొచ్చాము. సో ఇయర్ వచ్చిన రాపోయినా మోస్ట్లీ నెక్స్ట్ ఇయర్ అయినా వస్తుందేమో అనుకుంటున్నాం. చెప్పమ్మా. బ్లూబెర్రీ తిరిగి చెప్పు. పింక్ బ్లూబెర్రీయా? అమ్మో యా, నేను ఎప్పుడు చూడలేదు. నుతున్నావా? మేబీ మన ఇంట్లోనే చూద్దాం. ఇవన్నీ కూడా ఓ కాదు, అది మిర్చి. ఆ ఒక్కటే మిర్చి
పక్కిండంకులు ఇస్తా అన్నారు రే, తీసుకురావాలి, తెచ్చుకుందాం. ఇంకొకటి ఏంటంటే ఇందులో ఒక్క మొక్క కూడా మేము వేసింది కాదు, మేబీ ఆ పాట్స్లో అవి చెప్పాను కదా ఆనియన్స్ బ్లూబెర్రీ ఇట్లా, ఇవే తప్ప మీకు ఇక తర్వాత చూపిస్తాను. అందులో ఒక్కటి కూడా మేము వేసింది కాదనమాట. ఆఖరికి తోటకూర అవన్నీ కూడా మొత్తం వాటికవే వచ్చాయి. లాస్ట్ ఇయర్ అప్పుడు వేసినవి మళ్ళీ ఈ ఇయర్ వచ్చాయన్నమాట. అసలు ఇన్ని వస్తాయని అనుకోలేదు. ఈసారి కొన్ని సీడ్స్ వేసాం కానీ బట్ అవి అంత మంచిగా రాలేదన్నమాట. బట్ వాటికవే వచ్చినందుకైతే మాత్రం చాలా చాలా హ్యాపీ. నెక్స్ట్ ఇంకా ఇదంతా కూడా తోటకూర. ఏదో గార్డెన్ వీడియో ఏదో ఇదే వీడ్స్ అవి తీస్తున్నాడు అనుకుంటా. అప్పుడు ఏదో ఒక చిన్న బిట్ పెడితే కొంతమంది కమెంట్ చేశారు, సతీష్ అన్న వీడ్స్ అనుకుని తోటకూర మొక్కలన్నీ పీకేస్తున్నాడు అట్లా అని చెప్పి. నిజంగానే అసలు ఎన్ని మొక్కలు పీకాడో, చాలా వచ్చాయి అన్నమాట. నేనేమో ఇంట్లో అందరికీ కూడా తోటకూర అంటే ఇష్టం, సో పీకబుద్ధి కాక అలా ఉంచేసా అనమాట. బట్ చాలా పీకేశాడు సతీష్ అయితే మాత్రం. ఇంకా కొన్ని ఇవి చాలే అని చెప్పి ఏవో కొన్నే ఉంచాడు. సో ఇంకా ఫైనల్గా ఇవి ఉన్నాయి. ఇక్కడ ఒక గ్రో బ్యాగ్ ఉంది, ఇందులో మేతి వేసుకున్నాను. అంత బాగా అయితే రాలేదు, కొంచెం ఉంటారు కొన్ని పోయాయి కూడా. బాగా వర్షాలు పడుతూ ఉన్నాయి, సో దేనివల్ల ఏంటో తెలియదు కానీ కొన్ని పోయాయి, కొంచెం అయితే మాత్రం వచ్చింది. సో నాకు కొంచెం పాట్లో కూడా వేసాను అనమాట. నాకు గ్రో బ్యాగ్తో పోల్చుకుంటే పాట్లోనే బాగా వచ్చాయనిపించింది. ఇప్పటిదాకా అయితే ఇంకా ఏమీ వేయలేదన్నమాట, ఫెర్టిలైజర్స్ కానీ లేకపోతే ఇంకేవేవో ఉంటాయి కదా. సో లాస్ట్ ఇయర్ కూడా చాలామంది అడిగారు ఈల్డ్ బాగా వస్తుంది ఏం చేస్తున్నారు అని చెప్పి. లాస్ట్ ఇయర్ అయితే అసలేం చేయలేదు, అట్లా వదిలేసాం అనమాట. కొన్నిసార్లు అయితే వాటరింగ్ కూడా మంచిగా చేసేవాళ్ళం కాదు, స్ప్రింక్లర్స్ ఆన్ అయ్యి ఇంకా అదే సరిపోయేదన్నమాట. ఈ ఇయర్ ఇంకొంచెం తెలుసు, లాస్ట్ ఇయర్తో పోలిస్తే కొన్ని తెలుస్తాయి కదా, సో అట్లా కొంచెం ఎక్కువ కేర్ తీసుకుంటా ఉన్నాము. అరటి చెట్టు అప్పు నాకు తెలియదు మరి, అరటి చెట్టు కాదంట బనానా అంట. అసలు దీనికైతే మాత్రం నేను ఫుల్ హ్యాపీ అనమాట. మా కరెక్ట్గా మా విండో హాల్ ఏంటి, ఓకే బనానా. సో మేము హాల్లో కూర్చొని ఉంటే విండో నుంచి కరెక్ట్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట. అసలు చాలా బాగుంటుంది చూడటానికి అయితే మాత్రం, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సతీష్తో నేను చాలాసార్లు అన్నాను మనం కరెక్ట్గా ఎడ్జ్లో వేసి మంచి పని చేసాము అని చెప్పి. సో చాలా బాగుంది, చాలా లీవ్స్ అనమాట. ఈ సంవత్సరం యాక్చువల్గా మనం వేయలేదు అనమాట. సంవత్సరం వేసింది ఎన్ని చెట్లు వచ్చాయి అంటే అదే కదా, చిన్న చిన్న చెట్లు చాలా ఉన్నాయి అనమాట ఇక్కడ. అదే కదా, కానీ ఒక తోటకూర మొక్క కూడా ఉంది. ఫస్ట్ అసలు అన్నిటికన్నా ఇదే వచ్చింది అనమాట. నార్మల్లీ ఇట్ హట్యూ, ఓకే, తోటకూర మొక్క ఒకటి వచ్చింది. ఇంకా అక్కడ ఒకటి వచ్చాయి అనమాట ఇట్లాంటివి, ఇంకా వదిలేసాము. సో ఇది దోస చెట్టు. మీకు లాస్ట్ ఇయర్ కూడా తెలిసి ఉంటుంది కదా ఎంత బాగా కాసిందో, హోప్ఫుల్లీ ఇయర్ కూడా బాగా కాస్తుంది అనుకుంటున్నాను. మొత్తం మీద చాలానే వచ్చాయి, కొన్ని పీకేసాము దోస చెట్లు కూడా. సో మేబీ ఒక మొత్తం మీద ఒక 2-3 అట్లా ఉంచినట్టున్నాము. సో ఇక్కడ వచ్చింది అయితే ఇలా సెటప్ చేస్తాం అనమాట. ప్రస్తుతానికి కింద వద్దు అని చెప్పి ఇట్లా పైకి కొంచెం పైకి పట్టించాము. ఆ తర్వాత ఇక్కడ ఒక చిన్నది పందిరిలాగా అట్లా వేసుకున్నాం అనమాట. సో ఆ దోస చుట్టే ఇదంతా కూడా అల్లుకుంది అనమాట. ఇవి వచ్చేసరికి క్యాటిల్ ప్యానల్స్ అని చెప్పి ఇక్కడ దొరుకుతాయి. సో అవే తెచ్చి ఇక్కడ పందిరిలాగా అట్లా వేసుకున్నాం అనమాట. మేము ఇద్దరమే కలిసి వేసుకున్నాము. ఇదంతా అల్లుకున్నాకైతే చాలా మంచి లుక్ వచ్చింది అనిపించింది. ఇప్పుడైతే మాత్రం చూడటానికి చాలా చాలా బాగుంది. సో ఒక సైడ్ అంతా దోసకాయ వచ్చింది, ఒక సైడ్ అంతా సొరకాయ వచ్చింది అనమాట. అసలు ఫుల్ ఎగ్జైట్మెంట్ పార్ట్ అయితే సొరకాయ, అది ఆల్రెడీ కింద పడిపోయిందా, ఇట్స్ ఓకే. సొరకాయలు అయితే మాత్రం ఒక రెండు వచ్చాయి అనమాట. ఇప్పటిదాకా ఇంకోటి పైన ఉండే మా హంచగడి వెళ్ళి దాన్ని కింద కనేసరికి అది కింద పడిపోయింది. సో రెండు పెద్ద పెద్ద వచ్చాయి, బాగా ఫుల్ ఎగ్జైట్ అయ్యాము వాటిని చూసి అయితే మాత్రం. సతీష్ రోజు వచ్చి చూసుకునేవాడు వాటిని.
రోజు అది ఇంత 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 పెద్దగా అవుతా వచ్చింది అనమాట. ఈసారి బాగా ఎగ్జైట్ అయ్యాము. అంటే లాస్ట్ ఇట్లా పందిరి లాగా అట్లా ఏమి అయ్యలేదు కదా, కనపడలేదు అనమాట వాటి గ్రోత్, అసలు ఇంత పెద్దగా రాలేదు. బట్ ఈసారి ఎందుకో తెలీదు, అంటే బాగా ఇంత పెద్దగా వచ్చేసరికి చాలా బాగా అనిపించింది. అంటే రోజు చూసాం కదా దాని గ్రోత్, చాలా బాగా మంచిగా అనిపించింది. సో అది సొరకాయ. ఇంకా చాలా చాలా పిందులు అయితే మాత్రం బాగా ఉన్నాయి. హోప్ఫుల్లీ అన్ని ఇందాక చూసినంత బాగా పెద్ద పెద్దవి అవుతాయి అనుకుంటున్నాను. నిన్న తీసినా కూడా మీకు ఇదంతా కూడా ఫుల్ అయిపోయి ఉండేవి, ఫుల్గా ఉన్నాయి అన్నమాట. ఆ సొరకాయ, దోసకాయ, బీన్స్ ఈ చెట్లే ఉన్నాయి. ఇంక అప్పటికే ఉన్న ఒకటి రెండు బాగానే కాస్తున్నాయి కదా అని చెప్పి ఇంక కొన్ని తీసేసాము. లైక్ చాలా వరకు తీసేసాం, బీన్స్ చెట్లు అన్నీ కూడా తీసాము. ఇక్కడ ఉన్న దోసకాయ చెట్లు కూడా తీసేసాము అనమాట. ఎందుకంటే దోసకాయ అంత ఎక్కువ ఏం చేసుకోము, ఎప్పుడో ఒకసారి కర్రీ చేసుకుంటాం అంతే. మేము పచ్చళ్ళు అట్లాంటివి కూడా అంత ఎక్కువ ఏమి ఇష్టంగా తినము అనమాట. సో అందుకని చెప్పి దోసకాయ చెట్లు అయితే తీసేసాను. ఈ ప్లేస్లో వంకాయ కానీ అట్లాంటివి ఏమైనా వేద్దామని అనుకుంటా ఉన్నాను. తర్వాత ఇక ఈ బిగ్ సెక్షన్ అంతా కూడా బీన్సే. సో ఏం కాస్తాయో తెలీదు, చాలా కష్టపడి అన్నీ కూడా మంచిగా కట్టా అన్నమాట. అంతా కూడా బీన్స్ అన్నమాట మొత్తం కూడా. ఏం కాస్తాయి, ఎట్లా ఎన్ని ఉంటాయి అన్నది తెలీదు. ఒక ఈ సెక్షన్ వరకు ఒక్క చెట్టు కూడా పోకుండా అన్నీ కూడా మంచిగా ఇట్లా పైకి కట్టుకున్నాను. సో కట్టి కూడా కొన్ని రోజులు అవుతుంది ఇట్లా పైకి పెట్టుకున్నప్పుడు. పెట్టేటప్పుడు డౌట్గానే అనిపించింది, బట్ ఫైనల్గా కొన్ని పైకి అల్లుకున్నాయి అన్నమాట. సో అది మంచి హ్యాపీగా అనిపించింది. సత్తి దీనికి చూడు పురుగు వచ్చింది. ఇక్కడ ఇంకోటి ఉంది, చాలా పురుగులు ఉండి ఉంటాయి రే. అదే పోతాయి, ఇవన్నీ పోతాయి. ఏదో ఒకటి ముందు కొట్టాలి కదా. సో అది లాస్ట్ ఇయర్ అయితే అసలు ఏం వేయలేదు అనమాట, అసలు తెలియని కూడా తెలీదు. లాస్ట్ ఇయర్ ఇన్నిటికైతే ఏం చూడలేదు, కానీ తోటకూర మొక్కలు మాత్రం అన్ని అట్లా కొన్ని కొన్నాళ్ళకి బెజ్జలు పడిపోయాయి. అప్పటికి అసలు అంత ఐడియా కూడా లేదు. బట్ ఇయర్ అయితే బాగానే చూస్తూ ఉన్నాం, అక్కడక్కడ ఈ పురుగునే చాలా చోట్ల చూసాం అనమాట. సో మేబీ ఫస్ట్ ఒక నీమ్ ఆయిల్ అయితే తెచ్చాము, అది స్ప్రే చేసి చూస్తాము. ఇంకా అది ఏమైనా ఇంప్రూవ్ చేస్తే మంచి బాగుండు అనుకుంటున్నాం. సెక్షన్ అంతా కూడా ఇంకా బీన్సే అనమాట. కొన్ని 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 కాసాయి కూడా ఆల్రెడీ మీకు చూపించాను, చిన్న చిన్నవి పైన కాదు ఇంకో దా ఇట్లనే వస్తాయి అనుకుంటా. తర్వాత గుత్తులు వస్తాయి కదా, సో ఇట్లనే వస్తాయి అనుకుంటా. ఇంకో ఇక్కడ వచ్చాయి, ఇక్కడ వచ్చాయి. సో ఇటుపక్క కూడా కొన్ని బీన్స్ ఉన్నాయి. ఎండలోనే ఇది కాకరకాయ అనమాట. కాకరకాయలు కూడా బాగానే వచ్చాయి, చాలానే. ఒక దగ్గర దగ్గర ఒక 3-4 దాకా వచ్చినట్టున్నాయి. ఇంకా ఒకటి అయితే కాసింది కూడా. ఏ శక్తి మన కాకరకాయ చూపిస్తా ఉందా, పడిపోయిందా? పడిపోదా, పడిపోదా. ఈ కాకరకాయతో ఏంటంటే అంత గ్రీన్ కలర్ లో ఉంటది కదా, కనిపిస్తుంది. యాక్చువల్గా ఇది తీసేయాలి రే. ఇంకా తీసేనా? తీసేయాలి. తీసేనా? ఓకే. సో ఇది కాకరకాయ, ఫస్ట్ కాకరకాయ కాబట్టి పండిపోయింది. పైన ఇంకొన్ని ఉన్నాయి అనమాట. మేమేమో చూస్తా ఉన్నాం, ఇది ఇంకొంచెం పెద్దది అవుతుందేమో. ఒకేసారి కనీసం ఒక 4 అన్నా అయితే ఏదో ఒకటి చిన్నది ఏదో ఒకటి చేసుకోవచ్చు అని ఉంచాం అనమాట. కాకపోతే ఇది పండిపోతా ఉంది. సో చెప్పే మొత్తం 5 చెట్లు ఉన్నాయి దగ్గర దగ్గర కాకరకాయ చెట్లు. అన్ని కూడా బాగా కాస్తే సతీష్కి కాకరకాయ జ్యూస్ చేసి పెడతా అన్నా. సో అది కాకరకాయ చెట్టు అయితే. ఇక ఇదంతా కాకరకాయ కోసేనా బీన్స్? బీన్స్ ఉంటే కోసే. ఇంకో చూస్తావా,
నైస్ కదా. అక్కడ ఒకటి వచ్చేసింది, ఇంకా వచ్చినాయి అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఉన్నాయి, అట్లా వదిలేసామన్నమాట కొంచెం. అండ్ ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక కాకరకాయ చెట్టు ఉండే, ఇదైతే ఇప్పటికీ ఆ పైన కట్టేశాను. సో అక్కడ దాకా వెళ్ళాక ఏం చేయాలి అన్నది మళ్ళీ చూడాలి, అక్కడ నుంచి ఎక్కడ కలిచాలి అన్నది అయితే మాత్రం. సో ఆ కాకరకాయ అట్లా కట్టాను. అండ్ అలానే ఈ మధ్యలో ఒక టొమాటో టొమాటో అని చూపించడానికి మీకు కాయలు అయితే చూపించలేను ఇప్పుడు నేను దీనికి. అంతేనా, పాపం సతీష్ చాలా కష్టపడ్డాడు ఈ ఇయర్. లాస్ట్ టైం కూడా టొమాటో వచ్చాయి, కొన్ని కాయలు కాసాయి, బట్ మేము అంత ఎక్కువ మంచి కేర్ తీసుకోలేదన్నమాట టొమాటోకి వచ్చేసరికి. నీళ్ళు సరిపక్క ఏంటో తెలియదు, కానీ అది మధ్యలోనే మంచిగా ఎండాకాలం స్టార్ట్ అయ్యే టైంకి పోయాయి అన్నమాట. సో అందుకని ఈసారి బాగా పాపం విపరీతంగా కేర్ తీసుకుంటూ ఉన్నాడు, రోజు వచ్చి చూసుకుంటూ ఉన్నాడు. మొత్తం 3 చెట్లు ఏమున్నాయి, 1 కొంచెం కాస్తా ఉంది, బట్ ఇంకా 2 మాత్రం అసలు ఇంకా 1 పిండి కూడా రాలేదన్నమాట. పాపం బాగా వెయిట్ చేస్తూ ఉన్నాడు దానికోసం కదా. సో ఈ మధ్యలో కూడా కాకరకాయ ఈసారి అయితే మోస్ట్లీ వీలైనంత కింద ఉంచకుండా ఏదో రకంగా పైకెళ్ళించడానికి చూసామన్నమాట. సో హోప్ఫుల్లీ ఇయర్ ఎండ్ వరకు ఈ సెటప్ ఇలానే ఉంటుందని అనుకుంటా ఉన్నాను. ఇక్కడ అసలే బాగా గాలి ఎక్కువ కదా. సో మేము అంతంత మాత్రం చేసిన సెటప్ ఏమాత్రం ఉంటుందో చూడాలి. అండ్ ఆ పక్కన ఇంకొక 2 టొమాటోలు, దీనికి కూడా ఇంకా రాలేదు, వస్తాయని అనుకుంటా ఉన్నాము. అండ్ అంతేనా. సో యా, అండ్ ఆ తర్వాత ఇక్కడ ఇంకొక టొమాటో అంతేనా, దీనికైతే కాసినాయి, ఇంకో 2 వస్తున్నాయి, ఇంకో 3 వస్తున్నాయి ఇక్కడ, ఇవి కూడా వచ్చింది. సో అది మా టొమాటో ముక్కలు అయితే. అండ్ ఆ పక్కన మోర్ తాడుకూర, మోర్ కాకరకాయ ఏం తింటామేమో. వచ్చిన పీకాలంటే మాత్రం అస్సలు మనసు రాలేదు, కొన్ని కొన్ని తీసాము, కొన్ని ఇంకా పీకలేక అట్లా వదిలేసాము అనమాట. సో ఇది ఇంకా ఇదంతా కూడా ఇంకా అల్లించాలి, ఇంకా అటు పక్క అంతా రోజు కొంచెం చేసుకుంటూ వచ్చామన్నమాట. ఇంకా ఇటు పక్క అంతా కూడా కొంచెం పైకి అదంతా చెయ్యాలి. సో మేబీ తర్వాత వీడియోస్లో షేర్ చేసుకుంటాను. చెప్పాను కదా ఏదో పురుగు పడింది అని చెప్పి, అది మంచి కూర్చొని తినేస్తా ఉందన్నమాట. ఫస్ట్ ఇటు పక్క నుంచి మొదలేసినట్టుంది, ఇటు పక్క అంతా కన్నాలు చేసేసింది కదా. బాగా వచ్చింది అనుకుంటే అంతేనా. ఇక్కడ మళ్ళీ ఇంకొక సొరకాయ, ఇది అదే వేరే సొరకాయ అనుకుంటా. అంతే అంతే, వేరే రౌండ్ సొరకాయ. ఈసారి రౌండ్ ఉండేది కూడా ఆర్డర్ పెట్టా అనమాట, అది లాస్ట్ ఇయర్ వేసిందే అదే వచ్చింది. సో ఇవి మేము సీడ్స్ వేసినాయి అనమాట, ఎందుకో ఈసారి సీడ్స్ మంచిగా రాలేదు మేము వేసినప్పుడు. సో అత్తయ్య తీసుకొచ్చి ఏం చేశారంటే, ఇంకా రావట్లేదు కదా అని చెప్పి ఆ చిన్న చిన్న ఉంటాయి కదా స్టార్టర్స్ వేస్తాం కదా, ఆ చిన్న చిన్నవి అవి తీసుకొచ్చి అన్ని ఇక్కడ వేస్తారనమాట. ఇక్కడ వేసిన తర్వాత ఫైనల్గా మళ్ళీ ఇక్కడ వచ్చాయి తర్వాత ఇంకా. సో నేను కొన్ని బంతి పూలు వేసుకున్నాను, బంతి చెట్లు వేసుకో చూపించు. సో నేను బంతి చెట్లు వేసుకున్నాను, అవి వచ్చాయి. అదే కదా, ఇదేమో గోంగూర తీసి వేరే పక్క వేయాలి, ఇంకా తీయాలి అన్నమాట ఇవన్నీ కూడా. అంతేనా, అది యాక్చువల్లీ ఇది ఇంకో రకమైన ఇంకొక రకమా, ఇంకొక రకం, ఇంకో కాకరకాయలు కూడా రకాలు ఉన్నాయా? అదే పెరిగే తీరు బట్టి ఉంటాయి కదా రౌండ్ జాతంలో. ఓకే, సో ఇందులో కూడా చాలా ఉన్నాయి. ఇంకా అక్కడ మా మొరింగ కూడా ఉంది, ఇది కూడా ఎందుకో కలర్ మారింది చూద్దాం. వస్తాం, ఇది ఏమంటారు, అదే ములక్కాయ చెట్టు ఉండాలి యాక్చువల్గా.
అనమాట, ములక్కాయ అంత ముందు వేయలేదు, ఈసారి వేసాం. ఒక ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో చూస్తే బాగా పెద్దగా అయిపోయి ఉండే, సో మేబీ ఎవ్రీ ఇయర్ పాదేమోలే అని చెప్పి ఇంకా ట్రై చేద్దామని చెప్పి తెచ్చేసాము. ఈసారి మొక్క అయితే వచ్చింది. సో సతీష్ అంటేమేమో ఆకులు ఇటు కలర్ చేంజ్ అవుతున్నాయి అట్లా అని చెప్తా ఉన్నాడు అనమాట. సో మేబీ మీలో ఎవరికైనా తెలిస్తే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి, అది అసలు అంతే ఉంటుందా లేకపోతే చేంజ్ అయిందా, ఒకవేళ నిజంగానే చేంజ్ అయితే ఏం చేయాలా అన్నది కూడా మీకు తెలిస్తే మాత్రం కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఓ ఇది ఇది మై ఫేవరెట్, మై ఫేవరెట్ చూపించానా. సో అసలు ఈసారి పందిర్లు వేయటానికి మెయిన్ రీజన్ ఇదన్నమాట, నేను ఒక రోజ్ ఫ్లవర్ది తెచ్చుకున్నాను, అల్లుకునేది ఉంటుంది కదా క్లైంబింగ్ రోజు అట్లా, సో అది తెచ్చుకున్నాను. బాగా మంచిగా కా పూస్తే మాత్రం మంచి గుత్తులు ఏమంటారు గుత్తులు గుత్తులుగా పూస్తుంది అనమాట. సో ఇప్పుడు ప్రజెంట్ ఆగిపోయింది, ఫస్ట్ తెచ్చినప్పుడు బాగా పూసింది, తెచ్చిన తర్వాత మళ్ళీ ఆ తర్వాత కొన్ని రోజులు పట్టింది అనమాట ఏమంటారు పాట్లోంచి తీసి ఇక్కడ వేయటానికి ఇదంతా కూడా. సో ఈ లోపు అయితే మాత్రం ఆగిపోయింది. సో నేను బాగా వెయిట్ చేస్తూ ఉన్నాను ఎప్పుడు మళ్ళీ పూస్తుందా అని చెప్పి. సో ప్లాన్ అయితే ఏంటంటే ఇదంతా కూడా ఇక్కడ ఇట్లా పందిరి వేసుకున్నాం కదా, ఇదంతా కూడా అది బాగా అల్లుకోవాలి అండ్ బాగా మంచి పింక్ కలర్లో అన్ని పూలు పూయాలన్నమాట. అండ్ ఈ మధ్యలో నేను కాదు యాక్చువల్గా మధ్యలో ఏదైనా పెట్టుకుందాము బుద్ధుడిది కానీ అట్లాంటిది పెట్టుకోవాలి అని చెప్పి. సో నాకు డ్రీమ్ అని చెప్పలేనేమో కానీ నాకు అదొక కోరిక అనమాట అట్లా చూడాలి అని చెప్పి. ఇదంతా మంచిగా వచ్చి వెనకంతా గ్రీనరీగా ఉండాలి, ఇదంతా మంచిగా అల్లుకొని పింక్ పూలతో ఉండాలి, మధ్యలో బుద్ధుడు ఉండాలి, అప్పుడు వర్షం పడాలి. నా బాధ బాధ కాదు, ఇది అల్లుకునే లోపు ఇంక బుద్ధుడు పెట్టేలోపు వర్షాకాలం అయిపోతుందేమో అని చెప్పి. బట్ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ అయినా చూస్తాం కదా. సో అది ప్లాన్ అయితే దీనికోసం ఇంకా దీనికోసం వెళ్ళి దీంతో పాటు అవన్నీ కూడా సెట్ చేసామని చెప్పాలి. సో హోప్ఫుల్లీ ఇంకా ఇక్కడ ఈ మధ్యలో బుద్ధుడు తేవాలన్నమాట. ఎప్పుడు కొనిస్తున్నావు సత్తి? ఇంకా అంటావు. సో మధ్యలో బుద్ధుడిని పెట్టాలి, అప్పుడు ఇటు పక్క నేను అటు పక్క హంచు కలిసి ఫోటోలు దిగుతాం, ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేకుండా. సో అది ప్లాన్ అయితే. ఈసారి ఒక జామ చెట్టు కూడా వేసుకున్నాము, కొంచెమైతే పెద్దది అవుతూ ఉంది, కుండీలో వేసామన్నమాట. ఒకవేళ అంటే వింటర్కు ఉంటుందో లేదో తెలీదు, సో చాలా వరకు అయితే ఉండదనే చెప్తా ఉన్నారనమాట. అంటే కొంతమంది ఫ్రెండ్స్ ఏమో చాలా జాగ్రత్తగా దాన్ని కవర్ చేసుకుంటా ఉన్నారు వింటర్లో, అంత సెటప్ నేను చేయగలమో లేదో అని చెప్పి ప్రస్తుతానికి అయితే కుండీలో వేసాము. ఈ ఇయర్ అవసరమైతే లోపల పెట్టేసుకోవచ్చు, నెక్స్ట్ ఇయర్కి కొంచెం పెద్దది అవుతుంది కదా అప్పుడు కింద వేసుకోవచ్చు అనుకుంటా ఉన్నాము. సో ఏవో చిన్న చిన్నవి అయితే వచ్చాయి, అవి మాకు తెలీదు, మేమైతే కాయలేమో అనుకుంటా ఉన్నాము, అనుకుని కొంచెం ఎగ్జైట్ అయిపోతూ ఉన్నాం అన్నమాట. ఇదిగో ఇదొకటి, ఇంకెక్కడ వచ్చింది కదా సత్తి, ఇదొకటి. చూడటానికి బాగుంది, కుండీ కూడా పెద్దగా ఉండేసరికి బాగుంది కదా మంచిగా. నేను సతీష్ ఇద్దరం కూడా జామకాయలు బాగా ఇష్టంగా తింటూ ఉంటాం అన్నమాట. సో వెయిట్ చేస్తూ ఉన్నాం ఎప్పుడు వస్తాయా అని చెప్పి కదా. అండ్ ఇంకా లాస్ట్కి వచ్చేసరికి నా ఆకుకూర మొక్కలు అని చెప్పాలి. చాలా అన్నీ ఏం లేవు ప్రస్తుతానికి అయితే, తోటకూర అండ్ అలానే మెంతి కూర వేసాము. సో మూడిట్లో తోటకూరే ఉన్నాయన్నమాట, తోటకూర బాగా వచ్చేసాయని చెప్పాను కదా. అప్పుడు సతీష్ కొన్ని మొక్కలు తీసేస్తే ఆ మొక్కలే తెచ్చి ఇందులో వేసుకున్నా అన్నమాట. సో మెంతి కూర అయితే మాత్రం మంచిగానే వచ్చింది, నాకు అంటే బాగా పెరగాలని ఏం అనుకోలేదు, కొంచెం వచ్చినా కూడా ఏదో ఒక కర్రీలో అట్లా వేసేసుకోవచ్చు అని అట్లా వేసుకున్నా అన్నమాట. అది ఇంకా కొన్ని ప్లాన్ ఉన్నాయి, ఇంకా వంకాయ ఒకటి వేయాలి, మా పక్కన డంపులు ఇస్తా అని చెప్పారనమాట. వంకాయ మిర్చి ఆయనకు బాగా వచ్చాయంట, అవి ఇస్తా అని చెప్పాడు. మేము వేసాము కొన్ని రాలేదన్నమాట, వంకాయ వేయటం అయితే వేసాము, రకరకాలు వేసాము ఈసారి వేయటం కూడా, కాకపోతే ఎందుకో రాలేదు. సో మళ్ళీ ఇంకోసారి అయితే ట్రై చేస్తాను, పెట్టి వస్తాయేమో చూస్తాను, రాకపోతే మన పక్కన డంపులు ఎలా వేస్తా అన్నారు కదా, పోయి అక్కడ తెచ్చుకుందాము. సో అది ఇంకా మా గార్డెన్ టూర్ అయితే. మీకు ఎలా అనిపించింది ఏంటి అన్నది అయితే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. లాస్ట్ ఇయర్ అయితే ఇంత ఇష్టంగా చేసుకోలేదు, అది మేబీ చేస్తూ ఉంటూ పెరుగుతూ ఉంటుందేమో. సో ఎవరైనా కొత్తగా చేస్తున్న వాళ్ళ కోసం అయితే చెప్తా ఉన్నాను,
ఫస్ట్ నాకు కూడా అసలు ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే ఆబ్వియస్లీ చాలా పనులు ఉంటాయి కదా, ఆ పనుల మధ్యలో ఇది అంటే ఇది కూడా ఒక పెద్ద పనులనే అనిపిస్తూ ఉంటుంది. బట్ వన్స్ ఆ ఇల్లు చూస్తూ ఉన్నాక దాన్ని మేబీ ఆ ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుందేమో. సో మనం ఎక్కడో వెళ్ళి కొనుక్కొచ్చుకొని తెచ్చుకోకుండా మంచిగా మన గార్డెన్లోకి వెళ్ళి కట్ చేసుకొని తెచ్చుకొని కర్రీ చేసుకోవటం చాలా బాగుంటుంది కదా. సో అప్పుడప్పుడు నాకు ఇది, నేను ఆల్రెడీ మింట్ అయితే మాత్రం ఆల్రెడీ 2-3 ఇయర్స్గా వేసుకుంటున్నాను కదా, సో అది ఎక్స్పీరియన్స్ చేస్తూనే ఉన్నాను అనమాట. అప్పుడప్పుడు మర్చిపోతాం కదా, పుదీనా ఏగా ఏముందిలే అని చెప్పి తెచ్చుకోవటం మర్చిపోతూ ఉంటాము. బట్ కొంచెం కావాల్సి ఉంటుంది చూసారా, అలాంటప్పుడు బాగా హెల్ప్ అయ్యేది అనమాట. సో అట్లా ఫైనల్గా ఇప్పుడు కొంచెం ఇష్టం పెరిగిందనే చెప్పాలి గార్డెనింగ్ మీద. ఇప్పుడు నేను సతీష్ కొంచెం ఓపిక్గా కూడా చేసుకుంటున్నామని చెప్పాలి. సో మీకు ఎలా అనిపించింది అనేది అయితే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ అలానే ఒకవేళ మీ దగ్గర కనుక ఏమైనా టిప్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేనైతే మాత్రం ఇందులో నాకేం ఎక్స్పీరియన్స్ లేదు, సో మీరు ఏ చిన్నది ఇచ్చినా కూడా నాకు హెల్ప్ అవుతుందనే చెప్తాను. సో అంతే, ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. అండ్ నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ నెక్స్ట్ వ్లాగ్, బై బై.